ఇన్నమన్న మాట్లాడుతున్న వాళ్ళు మూడు నెలల్లో ఆరు నెలల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటా ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడు అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడో నీ ప్రభుత్వం పడుతుందనో, ఆరు నెలలకో మూడు నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మనమన్న చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏనన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన్న ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషం ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి